భూమి మీద ఈ అల్లకల్లోలం ఎందుకు? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభుపేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఎటు చూసినా చాలా అలజడగా, అసమాధానంగా, నెమ్మది లేని పరిస్థితి, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ ఇన్ డిసరే, క్రమం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మీరు అనుకుంటున్నారు మీ జీవితంలో మీరే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారేమో, ఎదుర్కొంటున్నారేమో, ఇబ్బందులు మీరే ఎదుర్కొంటున్నారేమో, ఆర్థిక సమస్యలు, నొప్పులు, వ్యాధులు ఇలాంటివి మీరే ఎదుర్కొంటున్నారేమో, ఆ జ్వరం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే అనుభవిస్తున్నారేమో, మీ మాట మీ ఆయన వినకుండా ఏంటి ఎంతకాలం ఈ జీవితం అని అలా ఉన్నారేమో, ఒకసారి ఆలోచించండి. వీటికన్నిటికీ ఒక కారణం ఉంది. ఈ కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం జవాబు ఇస్తుంది. 2వ కీర్తన, కీర్తనలు అన్నటువంటి బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు 2వ కీర్తన రాశాడు. ఆ 2వ కీర్తనలో ఏమంటున్నాడంటే, భూమి మీద ఈ అల్లరి రేపు వారు ఉన్నారు. ఈ అల్లరి రేపు వారు ఎందుకు రేపుచున్నారు అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నాడు. జనములు ఏల వ్యర్థమైనవి తలంచుచున్నారు. ఎందుకు వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి తలంచుచున్నారు జనాలు? ద నేషన్స్. ఇక్కడ జనాలు అంటే ఎవరు అంటే, దేవుణ్ణి నమ్మని ప్రజలు. నిజదేవుడు, సజీవుడు, పట్టించుకునేవాడు మనకు ఉన్నాడు అని ఆయన వైపు చూసే బదులు ఆయనను, ఆయన ప్లాన్స్ని అంగీకరించే బదులు ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ వ్యర్థమైనవి ఆలోచిస్తున్నారని కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా అంటున్నాడు ఏమనంటే మనము ఎవరు అంటే, వారు ఆ దేశస్థులు ఒకటే కాదు, కొంతమంది కూడుకుని కొంతమంది సమావేశమయ్యి వారు కట్లు తెంపుకుందామని చూస్తున్నారట. అంటే వారి కట్లు కాదు, ఎవరో కట్లు తెంపుదామని చూస్తున్నారు. 2వది, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని కూడబోల్కొని, కన్స్పైరింగ్ అన్న మాట ఇంగ్లీష్లో వాడారు. కన్స్పైరింగ్ అంటే కలిసి కూర్చుని సమావేశం అవుతున్నారు. ఈ మధ్యన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏ సందర్భంలో జరిగిందంటే, ఇజ్రాయెల్ దేశము, మీకు తెలుసు దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ఈ పాలసీస్ గతంలో కోర్టులకి కొంచెం ఒకలాగా తీర్పులు వచ్చేలాగా ఆ న్యాయాధిపతుల్ని గవర్నమెంట్ వారు వారికి స్వేచ్ఛనిచ్చి వారిని అపాయింట్ చేశారు. ఎంత దారుణమైందంటే ఆ రాయబారులకి, లేకపోతే నన్ను క్షమించండి, ఆ న్యాయాధిపతులకి స్వేచ్ఛతో వారు ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకు దేవుని చిత్త ప్రకారంగా ఇప్పుడు ఆ ప్రధానమంత్రి ఒక ఆయన, నెతన్యాహు అని ఆయన్ని ఎన్నుకున్నారు. అది దేవుని చిత్తం. ఆయనకి యేసుప్రభు వారు అంటే రక్షకుడు అని తెలుసు, అంగీకరించాడు. అది బాహాటంగా, బహిరంగంగా చెప్పడం లేదు. ఎందుకంటే యూదులకి ఇంకా మెస్సయ వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనుక ఆయన బయటికి రాలేదు. కానీ విపరీతమైన జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు ఆయనను గురించి మాట్లాడటానికి టైం లేదు, కానీ ఒక పాలసీ ఆయన తీసుకొస్తున్నాడు. ఏమనంటే, గవర్నమెంట్ కంట్రోల్లో జడ్జులు కూడా ఉండాలి అని. స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి, కానీ ఎవరిని అపాయింట్ చేయాలి, వారు ఏ విధంగా వారు రూల్స్ పెట్టుకోవాలన్నటువంటి విషయం గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవటానికి రూల్ పెట్టాడు. దానికి న్యాచురల్గా
స్వాభావికంగా వ్యతిరేకించే ఆపోజిషన్ ఎప్పుడూ ఉంటుంది. విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా పెడదామంటే కోర్టులకు వెళ్ళలేదా, కోర్టులకు వెళ్ళలేదు వద్దని, అలాగే వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళాలను యాజిటేషన్లు మొదలుపెట్టారు. సో ఆ యాజిటేషను చాలా స్ట్రైకుల రూపంలో దేశంలో జరుగుతుంది. ఈ టైంలో ఇరాన్ అన్నటువంటి దేశంలో ఎప్పుడూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆలోచించే దేశం, కొంతమంది కుట్రదారుల్ని టెర్రరిస్టుల్ని ఆర్గనైజేషన్ చుట్టూ ఉన్నాయి ఇజ్రాయెల్ చుట్టూ, వారిని ఇరాన్కి రప్పించుకుని వారితో కూర్చుని ఇది మంచి టైం అటాక్ చేయడానికి అని వారితో మాట్లాడుతున్నారు. అదండి కాన్స్పిరేషన్ అంటే, కలిసి కూర్చుని వారి మీద ఇప్పుడు విరుచుకుపడే మంచి అవకాశము అని వారు ఆలోచిస్తున్నారు. అదే కీర్తనకారుడు ప్రవచిస్తున్నాడు. ఇది ఇలాంటి సమయాల కొరకే ప్రవచనం అని చెప్పడానికి అసలు ఏమాత్రం సందేహం ఎందుకు లేదంటే, మనం చదివినటువంటి ఉదయం 2 వచనాల తర్వాత వారు ఎవరి మీద విరుచుకు పడదాము, ఏం చేద్దాము అని ఆలోచనలు ఎవరి మీద కేంద్రీకరించారంటే దేవుని మీద, దేవుని అభిషక్తుడి మీద. అభిషక్తుడు అంటే యేసు ప్రభుల వారి మీద. ఇందులో 2 మాటలు ఉన్నాయి. నిజ దేవుణ్ణి నమ్మినటువంటి ఇజ్రాయెల్ ప్రజల మీద అని అర్థం 1. 2, యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అని అర్థం. అంటే ఎవరు వారు? మనము క్రిస్టియన్స్. అందుకే అమెరికా మీదకి విరుచుకుపడి శత్రువులు ఏమంటున్నారంటే, చిన్న సాతాండట ఇజ్రాయెల్, పెద్ద సాతాండట అమెరికా. అలాగైతే అందులో మనం కూడా భాగస్థులమే, ఎందుకంటే యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించాం కనుక. దేవుని బిడ్డలారా, అందుకే మన మీద విరుచుకు పడుతున్నారు దుష్టశక్తులు. ఇప్పుడు అర్థమైందా? మన దేశంలో ఆ ఎక్స్ట్రీమ్ నార్త్ తూర్పులో జరిగినటువంటి దాడులు ఎందుకు జరిగాయి అర్థమైందా? ఎందుకు జరుగుతున్నాయంటే, వారు కలిసి కుట్ర పని ఏదో ఒకలాగా మనం విరుచుకుపడి వీరిని తిరగబడరు, వీరిని నిద్రపోయే సింహాలు అని యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించిన మన మీద దాడులు చేయటానికి వారు సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, మీరు ఇంకా కీర్తన చదువుకుంటూ కొంచెం క్రిందకు వెళ్తే అక్కడ ఏముంటా తెలుసా? దేవుడు వారిని చూసి నవ్వుతున్నారట అని. ఆయన నవ్వితే చాలండి, ఇక్కడ భూమి మీద గడగడలాడతారు శత్రువులు. ఎస్, గడగడలాడతారు దుష్టశక్తులు. గడగడలాడవలసిందే పునాదులన్నీ కదిలిపోతాయి. అది జరగబోతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా, నీకు వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఇట్ విల్ నాట్ ప్రాస్పర్. ఎందుకంటే నీ పక్షాన వ్యాజ్యమాడుతున్నవాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు. ఆయన రక్తం మన మీద ఉన్నది కనుక మనం సురక్షితంగా కాపాడబడతాం. ఎస్, భూమి మీద మనకి ఒక్కొక్కసారి కొన్ని విషయాలను బట్టి మనకి క్షేమం కలగకపోవచ్చు. ఎందుకంటే మీరు భయపడవద్దు. యోహాను సువార్త 16:33 భూమి మీద మీకు శ్రమలు కలుగుతాయి, భయపడవద్దు, నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు జయించిన వాడు పక్షాన మనం ఉన్నాం. ఆయన జయమును మనకిస్తున్నాడు. ఆ జయమును మనము అమలు పరుద్దాం. పరిశుద్ధుడ ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ అలజడిని మీ పాదాల క్రిందకు తీసుకొస్తున్నాం ప్రభ. భూమి మీద నీ రాజ్య సువార్త ప్రకటించబడాలి అన్నారు మీరు, కనుక ప్రకటించబడనివ్వకుండా మీ రాకడ ఇంకా రాకుండా ఆలస్యం అయిపోవాలని, నాయన వాడికి సమయం కొద్దిగా ఉందని వాడికి తెలిసి ఈ సమయంలో ఏదో విరుచుకు పడుతున్నాడు, వాడు ఏమీ చేయలేడు, ఓడిపోయిన వాడు, వాడి గమ్యం వాడికి తెలుసు ప్రభ, వాడి ఫ్యూచర్ బాగా తెలుసు వాడికి,
మా ఫ్యూచర్ మాకెలా తెలుసో ఖచ్చితంగా మేము పరలోకంలో మోక్షంలో మా ప్రభుతో మేము ఉంటామని మాకు ఎలా తెలుసో వాడికి కూడా, వాడి గమ్యం నిత్య నరకం అని వాడికి తెలుసు. అందుకే ఈ మాటల ద్వారా వాడికి ప్రకటిస్తూ, వాడెప్పుడు ఓడిపోయిన వాడు మా మాటగా లోబడవలసిందే, అందుకే దేవుని బిడ్డల్ని నువ్వు ఏమీ ముట్టడానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.